ఇక దీపావళి సందర్భంగా మట్టితో తయారు చేసిన ప్రమిదలు రోడ్కి ఇరువైపులా దర్శనమిస్తున్నాయి. రకరకాల మట్టి ప్రమిదలు లైట్లతో మెరిసిపోతున్నాయి. నగరంలో దీపావళి సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఓవర్ టు యు హేమ. దీపావళి పండగ వచ్చేసింది. సో దీపావళి పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి నిండా చక్కగా దీపాలను వెలిగించుకుంటూ ఉంటారు. అది కూడా మట్టితో తయారు చేసినటువంటి ద్వీపాలను వెలిగించుకుంటూ ఉంటారు. సో మనం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు ఎంతో అందమైనటువంటి ద్వీపాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఈసారి మార్కెట్ లో మాత్రం చాలా వెరైటీ వెరైటీ ద్వీపాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో గతంలో మనం ఎప్పుడు చూసుకుంటే మనకి ద్వీపం అంటే ఈ మట్టి ప్రమిదలు ఏవైతే ఉంటాయో ఎక్కువగా మనం ఇవే చూసేవాళ్ళం. ఈ మట్టి ప్రమిదలనే ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం అంటే ఇయర్ ఇయర్ పెరుగుతూ ఉంటే ప్రమిదల్లో ఉన్నటువంటి షేప్ని కూడా మారుస్తున్నారు. ఆకుల్లాగా లేదంటే చక్కగా ఇది ఒక పువ్వు లాంటి సింబలు, దాని మధ్యలో ఓం వేసి ఇలా మనం చాలా వెరైటీ ద్వీపాలు కూడా ఇక్కడ చూడొచ్చు. కలశం, కలశం అనేది మనం ప్రతి ఒక్క పండగకి పెడుతూ ఉంటాం కాబట్టి కలశం చుట్టూ దీపాలు వచ్చే విధంగా. అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి మనం ఇది చూస్తే ఇది ఒక ప్లేట్ లాగా, అంటే మనం ఇంట్లో ఎక్కువగా ఇలాంటి వాటిని పెట్టి వాటర్ వేసి దాని చుట్టూ పువ్వులు పెడుతూ ఉంటాం. సో దానికి ఈసారి అప్డేటెడ్గా చుట్టూ ద్వీపాలు కూడా ఉండే విధంగా కూడా తీసుకొచ్చారు. సో మనం ఇంకా చాలా చూడొచ్చు గుర్రం బండి మీద ద్వీపాలు కానివ్వండి, లేదంటే ఇంకా మనకి పువ్వుతో తయారు చేసినటువంటి ద్వీపాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఎక్కువగా ఊర్ల సైడు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ద్వీపాలు అనేవి. సో ల్యాంప్స్, పాతకాలంలో ఉండేటటువంటి ల్యాంప్స్ ఏవైతే ఉంటాయో, సో అలాంటి ల్యాంప్స్కి ద్వీపం ఇంత చక్కగా పెట్టే విధంగా కూడా ఉన్నాయి. చాలా నంబర్ ఆఫ్ వెరైటీ ద్వీపాస్ కూడా ఈసారి మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇది మనం ఎప్పుడు చూసేటటువంటి మోడల్, హ్యాంగింగ్ మోడల్లో ద్వీపాలు పెట్టుకునే విధంగా ఎంతో చక్కగా ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి, అంటే మట్టితో తయారు చేసేటటువంటి ద్వీపాలన్నీ మనకు చాలా వెరైటీ వెరైటీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటివి కానివ్వండి, ఎంతో చక్కగా ఆ తల మీద ఒక కుండ తర్వాత కుండ పెట్టుకుంటే దానిలో కూడా ద్వీపాలు పెట్టే విధంగా ఎన్నో వెరైటీ ద్వీపాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మట్టితో చేసినటువంటి ద్వీపాలు. వీళ్ళంతా రాజస్థాన్ అటువైపు ఉండేటటువంటి విక్రయదారులు వచ్చి ఇక్కడ ద్వీపాలను ఇలా పెట్టుకుంటూ ఉంటారు. సో ఒక్కసారి మనం ఇప్పుడు ఇక్కడ ద్వీపాలు చూసాం. ద్వీపాలు అంటే లక్ష్మీ పూజ ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి విగ్రహాలే కానివ్వండి, ద్వీపాలు ఇలా మనం చాలా చూసాం. ఇంకా ఒక్కసారి ఇక్కడ మనం లైటింగ్స్ చూడొచ్చు. ద్వీపావళి అంటేనే ఒకవైపు లైటింగ్లు, అంటే కాంతులతో వేరజల్లేటటువంటి లైటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ద్వీపావళి పండుగ అంతా ద్వీపాలు, లైటింగ్స్, క్రాకర్స్ ఇవే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈసారి మార్కెట్లో మనకి వెరైటీ వెరైటీ లైటింగ్ సిస్టమ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇలాంటి లైటింగ్స్ మనకి ఎక్కువగా ఇళ్ళల ముందు కనిపిస్తూ ఉంటే అది కూడా ఏదైనా ఫంక్షన్స్ అవుతాయి. కానీ ఇప్పుడు ఒకప్పుడు ద్వీపావళికి ఓన్లీ ద్వీపాలు మాత్రమే, అది కూడా మట్టి ద్వీపాలు మాత్రమే వెలిగించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎంతో చక్కగా సుందరంగా దిద్దుకుంటూ ఉన్నారు, లైటింగ్స్ పెట్టుకుంటూ. ఒకసారి ఇక్కడ మనం లైట్ షాప్స్లో కూడా చూడొచ్చు. ఈసారి వెరైటీ వెరైటీ లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీపావళి పండుగ వచ్చేస్తుంది కాబట్టి నంబర్ ఆఫ్ వెరైటీ లైటింగ్స్ని కూడా తీసుకొచ్చారు. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉండే విధంగా కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ లైట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే నగరంలో ఈ ఏదైతే జోస్ ఉందో, దివాళీ జోస్ వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు మట్టితో తయారు చేసినటువంటి రకరకాలైనటువంటి ద్వీపాలు, మరొక వైపు ఎంతో చక్కగా కాంతులు విరజల్లేటటువంటి లైటింగ్ సిస్టమ్స్, మరొక వైపు రకరకాల టపాసులు, ఒకవైపు స్వీట్లు. మొత్తానికైతే 2 సంవత్సరాలు కరోనా నేపథ్యంలో మనం ఈ ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. సో 2 సంవత్సరాల తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి దీపావళి పండుగ కూడా అంగరంగ వైభవంగా, అదేవిధంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే విధంగా అయితే విక్రయదారులు వచ్చేటటువంటి కస్టమర్స్కి అయితే అన్ని రకాల ద్వీపాలు, టపాస్లు, స్వీట్స్, అదేవిధంగా లైటింగ్స్ అన్నీ అయితే అందుబాటులో ఉంచారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, మియాపూర్.